హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్రీస్వర్ల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు నక్షి వర్క్ బాల్ చైన్స్ని మీ ముందు తీసుకురావడం జరిగింది ప్రీవియస్ వీడియోలో నేను నక్షి వర్క్తో చేయబడినటువంటి నెక్లెస్ కలెక్షన్ని అలానే నక్షి వర్క్ గురించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవడం కూడా జరిగింది సో ఆ వీడియో చూసినటువంటి ఒక సబ్స్క్రైబర్ పర్సనల్గా మెసేజ్ పెట్టారు ఏంటి అంటే ఈ నక్షి వర్క్తో చేయబడినటువంటి మిగిలిన వస్తువులు అంటే బాల్ చైన్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా ఒక్కొక్కటిగా వీడియో చేయండి సిస్టర్ అని చెప్పేసి సో అందుకని నేను ఈ వీడియోలో వచ్చేసి నక్షి వర్క్తో చేయబడినటువంటి బాల్ చైన్స్ని మీ ముందు తీసుకురావడం జరిగింది సో కలెక్షన్తో పాటుగా నేను ఒక చిన్న ఐడియాని కూడా షేర్ చేస్తాను ఖచ్చితంగా వినండి అండ్ అలానే నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి కూడా సరేనా సో ఈ ఐడియా అయితే నాది కొత్త ఐడియా కాదు అలానే నేను కనిపెట్టిన ఐడియా అయితే కాదండి ఏంటి అంటే మన అమ్మమ్మలు కానివ్వండి నానమ్మలు కానివ్వండి లేదంటే మన అమ్మలు కూడా కొంత మనీ అనేది సేవ్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే మనకి ఇంటి ఖర్చులు అయిపోయిన తర్వాత కొంత మనీ మిగిలినప్పుడు వాటిని దాచిపెట్టి దాచిపెట్టి ఏం చేసేవాళ్ళు అంటే ఇంతకు ముందు రోజుల్లో కాసులు అనేవి కొనేవాళ్ళు లక్ష్మీ కాసులు కానివ్వండి ఫ్లోరల్ డిజైన్తో ఉన్నటువంటి కాసులు ఉంటాయి కదా వాటిని కొనేవాళ్ళు కొని కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసిన తర్వాత కాసులని వేసి ఒక ఆర్నమెంట్ని కానివ్వండి లేదు నమ్మమ్మలు నానమ్మలు అయితే కాసుల పేరుని చుట్టించుకునే వాళ్ళంట సో అదే ప్రాసెస్లో ఈ నక్షి వర్క్ బాల్స్ని కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఎలా అంటే మన దగ్గర కొంత మనీ అనేది కలెక్ట్ అయిన తర్వాత మనం ఆ మనీతో ఈ నక్షి వర్క్ చేయబడినటువంటి బాల్స్ అనేవి ఇండివిడ్యువల్గా అంటే సింగిల్ బాల్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి గోల్డ్ షాప్స్లో అట్లా మనం ఎంత వెయిట్ ఉంది ఎంత పడుతుంది అనేది ఒక ఐడియా ఉన్నవాళ్ళు అంత మనీ అయ్యేంతవరకు కలెక్ట్ చేసుకొని ఆ మనీతో ఈ గోల్డ్ బాల్ని కొనిపెట్టుకోవడమే సో ఇలా కొనిపెట్టుకున్న తర్వాత ఒక టెన్ ఎయిట్ అట్లా అయిన తర్వాత ఈ విధంగా ముత్యాలు రూబీస్ ఎమరాల్స్ అని ఉంటాయి కదా వాటిని వేసి చుట్టించుకోండి మీరు గోల్డ్ షాప్లో సో ఈ విధంగా చుట్టించుకున్నారు అంటే మనకు ఒక ఆర్నమెంట్ కూడా రెడీ అవుతుంది అలానే గోల్డ్ కూడా కలెక్ట్ అవుతుంది నచ్చింది ఐడియా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం